దేవుని ఆరాధించి దేవుని గణపరచడానికి దేవుడు మన కొరకు అనుగ్రహించిన దినం ఇది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. మరి అనేక స్థలాలలో మనం ఆరాధించాం, మరలా తిరిగి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా దేవుని సన్నిధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ 32 రోజులు మనం ముగించుకొని 33వ రోజు ఈరోజు దేవుని సన్నిధానంలో కనపడబోతున్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభు మనల్ని ప్రేమించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ముందుగా మన ప్రియులు గిడియోన్ ప్రసాద్ అని అన్నారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత అనిత ఒక పాట పాడుతుంది. ఆ పాట అయిన తర్వాత యవనస్తులు ముట్టాయిగూడెం నుంచి మన ప్రియులు ఉన్నారు, వారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రైజ్ లార్డ్ అన్న అన్మ్యూట్ చేసి ప్రార్థన. అన్మ్యూట్ చేయండి అన్న, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి అన్న, వీటిలో ఉన్నారు. స్క్రీన్ రొటేట్ చేయండి అన్న, మీ వర్టికల్ మోడ్ లో రావట్లేదు కదా మీది ఫోన్. స్క్రీన్ రొటేట్ లో ఆఫ్ ఉంది. స్క్రీన్ రొటేట్ అదా, అది నా తెరక రన్ అవ్వట్లేదు అన్న. నాది రొటేట్ అని ఉంటుంది చూడండి, స్క్రీన్ రొటేట్ అని. స్క్రీన్ రొటేట్ చేసే అది ఆన్ చేసే ఉంది నాది. ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల యేసయ్య గణమైన రాజా, నీకే వందనాలు ప్రభువా నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన. ఈ సండే వర్షిప్లో ప్రభువా నాయన మేమందరూ పాల్పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇంకా ప్రభువా నాయన 32 డేస్ కంప్లీట్ అయ్యి 33 డే నాడు అలెగ్జాండర్ నాన్నగారు మాట్లాడుచుండగా ప్రభా నాయన మీరే ఎత్తి పట్టుకుని నడిపి మాకు కావలసిన అనుదిన మన్నాను కూడా కురిపిస్తారని కోరుకుంటున్నాం ప్రభా నాయన. ఇంకనూ ప్రభా నాయన ఆరంభం నుంచి అంతం వరకు మీరే చక్కగా నడిపిస్తారని కోరుకుంటున్నాం ప్రభా నాయన. అలాగే నాయన ఈరోజు మీ దైవదాసులు మాట్లాడాలనుకుంటున్న వాక్యాన్ని మీరే సిద్ధపరిచి మాకందరికీ కూడా ప్రభా నాయన అనుదిన ఆహారంగా దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నా ప్రభా నాయన. ఈ ఆనంద ప్రవాహాల్లో 32 డేస్ కంప్లీట్ అయ్యి 33 నాడు ప్రభా నాయన మేము ఆన్లైన్లో మరొకసారి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ టెక్నికల్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రభా నాయన ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రభా నాయన మీకు మహిమార్థంగా జరపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మీరే ఘనత వహిమ చేకూరుస్తారని కోరుకుంటూ యేసునామను అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ వెరీ మచ్. అనిత అన్మ్యూట్ చేసి పాడుతున్నాను. యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు, యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు, యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు, యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు, సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా, సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా, అందరిలో సుందరుడా కాంక్షణీయుడా, అందరిలో సుందరుడా కాంక్షణీయుడా, వందనముల కర్హుడా పూజనీయుడా, వందనముల కర్హుడా పూజనీయుడా, యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు, యేసువా
నీకు సాటి అయిన వారెవ్వరు పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమరు కూడా లోక శాపమును మోసిన సిలువదారుడా పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమరు కూడా లోక శాపమును మోసిన సిలువదారుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచు కరుణ చూపు పరందాముడా శరణన్నచు కరుణ చూపు పరందాముడా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు ఆదియు అంతములే నీ అగ్ని నేత్రుడా ఆదరించు నాదుడా స్తుతికి పాత్రుడా ఆదియు అంతములే నీ అగ్ని నేత్రుడా ఆదరించు నాదుడా స్తుతికి పాత్రుడా కన్యక కడుపున పుట్టిన పరమ పుత్రుడా కన్యక కడుపున పుట్టిన పరమ పుత్రుడా అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన అంతమ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మన బుట్టగూడెం యూత్ టీమ్ వారు క్రిస్టియన్ ప్రేయర్ ఫెలోషిప్ యూత్ వారు మన కొరకు ఒక రెండు పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు ఆ తర్వాత దేవుని దాసుల ద్వారా వాక్యాన్ని విన్నాం అన్మ్యూట్ చేసి క్రిస్టియన్ ప్రేయర్ ఫెలోషిప్ బుట్టగూడెం యూత్ వారు అన్మ్యూట్ చేసి పాట పాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను Thank you.
ఏంటండి ఆ పాట ఏమీ క్లియర్ గా లేదు పాట క్లియర్ గా లేదు దగ్గర పెట్టుకోమన్నాడు Thank you.
చక్కటి పాటలు ఆలపించి దేవుని మహిమపరిచిన ఎవన్ బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు జూమ్ టీం ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇటు కృపను అనుగ్రహించిన దేవదేవుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. ప్రభు తన దాసుల ద్వారా జీవపు ఊట అయిన దేవుని వాక్కును, దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించినట్లుగా ఆత్మలో సిద్ధపరచుకుందాం. ఆత్మను బలపరిచే వాక్యాన్ని దయచేయమని యేసయ్య సన్నిధానంలో వేడుకుందాం. యేసయ్య, నన్ను కనికరించి నీ దాసులు మరుగు చేసుకుని నిన్ను ప్రత్యక్షపరచుకొని యేసయ్యకి మనల్ని మనం అప్పగించుకున్నాం. మరి 33వ రోజు జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యాన్ని వినగలిగే కృప దేవుడు అనుగ్రహించాడు. దేవుడు తన దాసుల్ని నింపి పంపిస్తున్నాడు మన కొరకు జీవపు ఊటను. అందుకుందాం ప్రార్థనాపూర్వకంగా. ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధుడని నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆయన ఏ యోగ్యత అర్హత లేకపోయినా మమ్మల్ని ప్రేమించారు.
కనికరించారు తండ్రి. నీ దయగలిగిన ఉన్నతమైన నామమును బట్టి ఆయన నిన్ను సమీపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ జూమ్ యాప్ ద్వారా నాయన మేమందరం కూడా ఎలాగ కూడి నిన్ను కొనియాడటానికి నాయన నీ సన్నిధికి చేరి నీ పాదాల దగ్గర నాయన నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. సహవాసాన్ని బట్టి వందనాలు. నీ దాసుని మీరు నింపి పంపిస్తున్న నీ వాక్కును బట్టి మరి ఒకసారి వందిస్తున్నాం. బలపరచండి, బలమైన నీ దర్శన భాగ్యాన్ని దయచేయండి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే నాయన త్వరగా జాయిన్ అవటానికి నాయన నీ పాద సన్నిధానంలో ఈ వాక్కు ద్వారా మేమంతా కూడా బలపరచబడటానికి నీ కార్యం తృప్తి పరచబడటానికి కూడా కృప చూపించి నీ సమాధానం సమృద్ధి సంతృప్తి దయచేయమని ఉన్నతుడుగానే కనపరచుకున్నాను యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద దేవుని దాసులు మన మధ్య ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రార్థనాపూర్వకంగా విన్నాం, నేర్చుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మహిమపరుచుకుందాం. దేవునికి దేవుని దాసులకు సమయాన్ని అప్పగిస్తున్నారు. స్టార్ట్ చేయండి. ఓకే, ప్రారంభించండి. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయం. ఏడు నుంచి 10 వరకు చదువుకున్నాం. ఈ అధ్యాయం 7 వచనం కూడా 7 నుంచి 10 వరకు చదువుకుని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే అది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నేనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ ఘనపాదాలకు స్తోత్రాలు స్వామి. మీ నామమును బట్టి మాకు ఇచ్చిన సమయం కొరకు, ఈ పరిశుద్ధ సహవాసం కొరకు స్తోత్ర. మీతో కూడా జత పని వారిగా ఉండడానికి మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. ఇప్పుడు చదువుకున్న చిన్న భాగాన్ని మా కొరకు ఆశీర్వదించి విరిచి మాకు వడ్డించమని తృప్తిపరచుమని మా కర్లరిగిన దేవుడుగా ప్రతి వ్యక్తిని దర్శించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ శుభమగను గాక. మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఈ శుభ సమయంలో చదువుకున్న కొద్ది మాటలు మనం ధ్యానించి ఇవ్వబడిన కొద్దిపాటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇవాళ చదువుకున్న భాగంలో ఒక మిలిటరీ ఆఫీసర్ అని చెప్పచ్చు, ఈ తర్జుమా చక్కగా చేశారు, శతాధిపతి అన్నారు. ఈ శతాధిపతికి ఓ సమస్య వచ్చింది. ఆయన దాసుడు ఒకడు
అస్వస్థతతో బాధపడుతున్నాడు. అది అతనికి సమస్య అయిపోయింది. అస్వస్థత అయితే మిలిటరీ హాస్పిటల్లో పంపించవచ్చు, లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కైనా. అంతకే అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళచ్చు. కానీ అతనికున్న సమస్యని ఏసఐ దగ్గరికి తెచ్చాడు. ఇవాళ మనకిది ధ్యానం చేసుకోవడానికి ఒక అంశం అయిపోయింది. ఏమిటంటే, సాధారణంగా ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యమైతే హాస్పిటల్, డాక్టర్, మందులు, ఇలా మన దృష్టి దాని మీద పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కూడా అది, కరోనా అని ఎవరికి తెలియని వ్యాధి ఒకటి గెలుపులు చేస్తుంది మనుషుల్ని. ఎవరు తిప్పుడు వాళ్ళు పడుతున్నారు. ఓ పక్కనే హాస్పిటల్కి వెళ్ళిన ఏమంటున్నారంటే, గ్యారంటీ లేదు, మందులు లేవు, కానీ జాగ్రత్తగా ఉండడమే, శుభ్రంగా ఉండడమే చాలు. ఓ ప్రక్కన మందులు లేవు అంటూనే ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈ శతాధిపతి లేకపోతే మిలిటరీ ఆఫీసరు తన సమస్యని యేసు ప్రభు దగ్గర పెట్టాడు. ఇందులో నన్ను కొంచెం ఆకట్టుకున్న సందర్భం ఏమిటంటే, యేసు ప్రభుని గురించి వినుంటాడు, ఆయన బాగు చేయగలడని అతనికి నమ్మకం ఉంది, కానీ తాను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సమస్యను ఆయనకి అప్పగించాడే తప్ప తాను వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడానికి అతని గర్వం ఏమన్నానా, అధికారం ఉందనా, నేనంత పెద్ద అధికారిని అని వెళ్ళడం ఏంటి అనా? కాదు, అది కాదు. అతనికి ఈ వచ్చిన సమస్య రానే వచ్చింది, ఏసఐ దగ్గర పెట్టాలి. సమస్యని ప్రభు దగ్గర పెట్టాడు, తాను వెళ్ళలేదు, వెళ్ళిపోయింది సమస్య, వెళ్ళిపోయింది. దాని పరిష్కారం ఆయన దగ్గర దొరుకుతుందని కూడా తెలుసు అతనికి, ఆ నమ్మకం ఉంది అతనికి. నమ్మే పంపించాడు వర్తమానం. కానీ అక్కడ పంపబడిన దాసులకి లేకుంటే స్నేహితులకి చెప్పి పంపిన మాట చూడండి, వెళ్ళి అంటాడు మా ఇంటికి రమ్మని అడగట్లేదు, లేకపోతే నేను అధికార బ్యాంకంతో నీ దగ్గర రాలేదని చెప్పలేదు, కానీ వాళ్ళకి చెప్పి పంపిన మాట చూడండి ఏమని చెప్పాడు. యేసును గురించి విని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. ఆ వచ్చిన వాళ్ళ వర్తమానం, యేసు యుద్ధకు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడే. అయితే ఇంత ఇదే కానీ అతను చెప్పిన మాటలు వినండి. ఏం చెప్పమన్నాడు? ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని కాను. ఇది ఇప్పుడు నా ఇంటికి వచ్చి అంత గొప్పతనం ఏమీ లేదు నా దగ్గర. పోనీ నీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడదామంటే అందుకు కూడా పాత్రుడిని కాదు. అద్భుతమైన విషయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా తగ్గించుకున్నాడు ఆ మాటలు చాలు. ఏసైతే ఈ మాటలు చెప్పండి అంటూ
చిన్న మనవి చూడండి ఓ చాంతాడ అంత ప్రార్థన ఏమీ పెట్టలేదు చిన్ని మనవి ఆయన చెప్పమన్నాడు ఏంటది ప్రభు నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు నా తల మీద ఏదో పెద్ద బరువు అయిపోయింది నా మనసు కుదురలేకపోతుంది అయినా నీ గొప్పతనాన్ని బట్టి చిన్న మాట చాలు యేసయ్యని అతను వేడుకుంటున్నది ఏంటండి నీ మాట ఒకటి చాలు అబ్బా ఎంత అద్భుతం అండి నా సమస్య పెద్దదే కానీ నీ మాట చిన్నది చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ అతని విశ్వాసం ఎలా ఉందో చూడండి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి ఇప్పుడు అతన్ని మనం చూస్తుంటే ఏమర్థం అవుతుంది ఇదేంటి మన విశ్వాసం ఎలా ఉంది అతనిది ఎలా ఉంది నేను నీ దగ్గరికి రావడానికే సరిపోను అలానే మా ఇంటికి వచ్చే అంత గొప్పతనం మా ఇంట్లో ఏం లేదు వచ్చిన్ని మాట దయచేయి ప్రభు వేడుకున్నాడు చెప్పమన్నాడు అంతే ఇది ఆశ్చర్యకరుడైన యేసయ్యని అబ్బురపరిచింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవాళ ఆయనే అసలు ఆశ్చర్యకరుడయ్యే పైగా ఆయన్ని ఆశ్చర్యపరిచింది ఇతను వేడుకోలు యేసయ్యని వేడుకోవటం ఒక అద్భుతమైన విధానంలో ఉంది ఏమన్నా మంచి మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేయలేదు లేకపోతే తన విన్నపాన్ని కొన్ని పేజీలు ఉత్తరంగా రాసి పంపలేదు కానీ అతని హృదయాన్ని యేసయ్య దగ్గర ప్రజెంట్ చేశాడు యేసయ్య ఒళ్ళో పెట్టాడు నీదే ప్రభు భారం అతనికి ఎంత దృఢమైన విశ్వాసం ఉందో చూడండి ఈ రోజుల్లో విశ్వాసం అనేది కొరవడిపోతుంది మనం ఇదే లూకా సువార్త 18వ అధ్యాయంలోనే మనిషి కుమారుని దినములలో విశ్వాసముడు కనుగొన్న చూడండి ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది యేసు ప్రభు చెప్తున్నాడు 8వ వచనం మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద 8వ వచనం 18:8 అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఈ మాట ఇప్పుడు సరిపోయింది చూడండి ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు భూమి మీద విశ్వాసం ఎంత ఉంది విశ్వాసం ఉన్నారు ఓ గుంపులు గుంపులు బోడు మంది ఉన్నారు కానీ విశ్వాసం ఏది ఏమండి ఇప్పుడు యేసయ్య ఇతని విశ్వాసాన్ని చూసి ఓ స్టాంప్ వేస్తాడు ఏమంటాడు చూడండి లూకా 7వ అధ్యాయంలో 9వ వచనం యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైన ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని విశ్వాసమే గొప్ప విశ్వాసం ఏ నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను సాక్షి చెప్తున్నాడు ఆయన అతను లేడు అక్కడ కానీ అతని హృదయం యేసయ్య దగ్గరకు వచ్చేసింది ఏమండి అతని విశ్వాసం యేసయ్య గుండెల్ని గేలం పట్లాగినట్లు లాగేసింది ఈయన అతని విశ్వాసానికి ముగ్ధుడైపోయాడు మనిషి లేడు కానీ అతని విశ్వాసం ఇక్కడ ఉంది ఇప్పుడు కావాల్సింది అదే
మనం మనుషులం ఎంత టిప్ టాప్ గా ముస్తాబ్ అయిపోయినా మనం అక్కర్లేదు. ఈ పై ఆకారాలు అక్కర్లేదు, అలంకారాలు ఆభరణాలు డాబులు అక్కర్లేదు. కానీ మన హృదయం అక్కడ ఉండాలి, ఏసై దగ్గర ఉంది. ఇప్పుడు వాడు చెప్పిన మాటలు అతను చెప్పి పంపాడు, ఆ మాటలు చెప్పారు. నేను యుద్ధకు రావడానికి సరిపోను, నీవు నా ఇంటికి రావడానికి అసలే సరిపోను, కానీ మా ఇంట్లో పరిస్థితి ఇది, ఇదిగో నీ దగ్గర పెడుతున్నాం. ఏసయ్య నీ మాట చిన్ని మాట చాలు ప్రభు అన్నాడు. అంతేనండి ఆ అతని విన్నపం ఏసయ్య గుండెల్ని కదిలించింది. ఇవాళ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం. ఏంటి ప్రార్థన? ఇక చేసిందే చేయడం, చెప్పిందే చెప్పడం, కాలయాపన అయిపోతుంది తప్ప పరిస్థితుల్లో మార్పు రాదు. ఏం కావాలి? మన విశ్వాసం వెళ్ళి గేలం వేయాలి. అక్కడ ఏసై గుండెల్ని పట్టి తీసుకురావాలి, అది విశ్వాసం. యేసు ప్రభు హృదయాన్ని కదిలించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇప్పుడు. నేను అంటాను, నువ్వు నేను అనుకున్నంత తేలిగ్గా కాదు విశ్వాసం. మన లోపల ఉన్న హృదయవాంఛ ఇది. వెళ్ళి అక్కడ గాలం వేసి దేవుని గుండెల్ని పిండి తీసుకురావాలి, అది పట్టుదలతో కూడిన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొన్ని సంగతులు. విశ్వాసం ఎట్లా ఉంటుందో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయమంటే చేస్తాను. ఏమండి విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యం కాదంటాడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసమే ముఖ్యం. ఒకసారి చెరసాల నాయకుడు అపొస్తలుని అడిగాడు, అయ్యా ఇన్ని అద్భుతాలు మీ మధ్య జరుగుతున్నాయే, నేను కూడా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిని రక్షింపడు. ఇంతే వాళ్ళు చెప్పింది, ఇంత ప్రసంగం ఏం చేయలేదు. ఏమండి అంతే, నువ్వు వెళ్ళి విశ్వసించు అన్నాడు. అతను విశ్వసించాడు. ఏం జరిగిపోయింది? చెరసాల నాయకుడు పౌలు గారిని, పౌలు శీలాలని ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక మీటింగ్ మళ్ళా తర్వాత అక్కడ చాలామంది ప్రభువుని అంగీకరించారు. ఇప్పుడు అపోస్తలు చెప్పిన మాట చూసారా, సింపుల్గా చెప్పారు, ప్రభు అయిన యేసును అంధవిశ్వాసం నీవును నీ ఇంటి వారిని రక్షింపడు. కనుక విశ్వాసం. ఒకసారి ఇదే అపోస్తల కార్యాలలో లూదియా అపోస్తలని వేడుకుంది, అయ్యా ప్రభునందు విశ్వాసము కలదా అన్నని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి ఉండు అంది. బాగా గాయపడిపోయి ఉన్నారు, తీసుకెళ్ళి పరామర్శించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఆమె అంటది, నేను మీతో పాటు విశ్వాసము గలదానని ఎంచితే మా ఇంటికి రాని బతిమలుకుంది వాళ్ళని తీసుకెళ్ళండి. అక్కడ సంఘం అద్భుతం జరిగిపోయిందండి, అది విశ్వాసం. ఆమె ఒక్కరితేనా? ఇంటివారు, ఇంటివారితో పాటు ఆ పిలిపి సంఘం అంతా కూడా ఈమె ద్వారా సంఘం కట్టబడింది, అది విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభు అంటున్నాడు, ఏసయ్య వారి మాటలు విని. చూడండి, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, యేసు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను, ఇక్కడ ఈ పదం చూడండి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని. విశ్వాసం, విశ్వాసమే ఇది గొప్ప విశ్వాసం. మరి అపోస్తలుడైన పౌలు, అదే
సారీ ఏలియా ప్రార్థించాడు. విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాము, కానీ ఓ సందర్భంలో అతడు అత్యాసక్తితో ప్రార్థించాడు. సంఘం ప్రార్థించింది 10వ అధ్యాయంలో, ఇది అపొస్తల కార్యాలు, అత్యాసక్తితో ప్రార్థించింది. ప్రార్థనకి ప్రతిఫలాలు ఎంత అద్భుతంగా వచ్చినాయి. అపొస్తలులు ఇక్కడ చేసిన ప్రార్థన, అత్యాసక్తితో సంఘం చేసిన ప్రార్థన పైకి వెళ్ళింది. చెరసాలలో ఉన్న నాయకుడికి సహాయం వెళ్ళిపోయింది, పేతురికి. ట్రయాంగిల్ అంటారు దాన్ని, త్రికోణం కదా. ట్రయాంగిల్లో ఇక్కడి నుంచి వెళ్ళింది, అక్కడ పనిచేసింది, ఇక్కడికి వచ్చింది, విడుదల కలిగింది. పేతురు గారు తేపడ్డాడు ఇక్కడికి. జరిగిందా పని? ఎంత అద్భుతం అండి. యేసు ఆ మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. అసలు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఇతని విశ్వాసం. పైకి ఇతను విశ్వాసే తప్ప ఇశ్రాయేలుడు కాదన్నమాట, యూదుడు కాదు, అలాంటి అర్హతలు ఏవి లేవు. అతన్ని అర్హుడిగా చేసి సమాధానాన్ని పట్టుకొచ్చింది అతని లోపల ఉన్న విశ్వాసం. ఇవాళ నీవు నేను మనం కూడానే అబ్రహం సంతానం కాదు, యూదులమా కాదు, ఇస్రాయేలీలా కాదు. ఏ మరి ఏమంటారు, మనకేంటి సంబంధం? మనకున్న సంబంధం ఇదే విశ్వాసం. యేసు ప్రభునందు విశ్వాసం. విశ్వాసంతో అతడు అడిగిన మాట ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆయన ఆశ్చర్యపడ్డాడు, మళ్ళా తిరిగి అలా చెప్పాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడాలి మీతో చెప్తున్నాను. 10వ వచనం, 7:10, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యుండుట చూశాడు. అతని వేడుకోలు ప్రార్థించటం, ఎర్నెస్ట్ ప్రేయర్ అంటారు, అది ఆసక్తితో మనపూర్వకంగా చేసిన ప్రార్థన, వేడుకున్నాడు అంతే. ఇక్కడి నుంచి అతను వెళ్ళలేదు, అతని విశ్వాసం. మరి అక్కడి నుంచి స్వస్థత దాసుని మీదకి వచ్చేసింది. ఏమంటే ఇక్కడ స్వస్థపడ్డాడు. ఇది ఇవాళ విశ్వాసం. ఏసయ్య మాటకి అంత విలువ ఉంది, శక్తి ఉంది. ఇది లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తా, 5వ వచనమే. యేసు ప్రభు శిష్యుడు ఏలియా, పేతురు గారి ఏలినవాడా వరలు వేస్తున్నప్పుడు మనం పాడేస్తుంటాం, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో, రాజులు నా పడవా నడిపించు నానా. మరి పాట పాడుతుంటామా? ఈ 5వ అధ్యాయంలో దోనిలో యేసయ్య ఉన్నాడు, ఆయనతో చెప్తున్నాడు, మేము రాత్రెల్లా శ్రమ పడ్డాము, మా వల్ల కాలేదు అంటూ తను వాడిన పదం అక్కడ. అయినను మరి నేను పెద్ద సీనియర్ని, వలలు వేయటం చేపలు పట్టడంలో మోస్ట్ సీనియర్ నేనే, బాబు ఆ దోనిలో ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ అన్నమాట. ఈయన ఇక్కడ ఏంట్రా అక్కడ ఏండి అని తెల్లవారులు ఈయన పెట్టడం సరిపోయింది.
ఇంకొక ఆయన అంటాడు పేతురు కాదండి నేను అంటాడు యాకోబు గారు, ఇంకొక ఆయన అంటాడు వాళ్ళందరి మాట ఎందుకు నాది మాట అన్నారు, ఇన్ని మాటలు ఏమైనాయంటే బోటైనాయి, వట్టి మాటలు అయిపోయినాయి. ప్రయోజనం ఏంటి? ఇవాళ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఇదే తంతు, నా మాట చల్లలేదు, నా మాట తీసిపడేశారు, నా మాట వినాలి, నా మాట వినాలి, ప్రతివాడు తన మాటే గొప్ప పైన ఉండాలని ఆశ. కానీ ఇప్పుడు వీళ్ళ దారిలోకి వచ్చారు, ఏ సైదోన్లో ఉన్నందువలన వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము తెల్లవారులు వేసాం కుడి వైపున ఏంటి అన్నదే, ఆ కుడి వైపున మేము వేయలేదా ఏంటి, అప్పుడు వేసాం ఎడం వైపున వేసాం కుడి వైపున వేసాం అన్ని వైపులో వేసాము, కానీ ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు వేసేది ఏంటంటే నీ మాట, ఇది ఏసయ్య మాట. నేను నా అనుభవంలో ఒకటి చెప్తాను, నేను ప్రియులు అబ్రహం గారని ఉండేవారు, ఆయన కొత్తగా ఒక మోటార్ సైకిల్ కొని నూజివీడి నుంచి నూజివీడి మీదగానే విజయవాడ వెళుతున్నాం, నూజివీడి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికి బండి ఆగిపోయింది, కిక్ కొట్టడం, నేను ఎన్నోసార్లు కొట్టి కొట్టి చెమటలు ఎక్కిపోయాను, బ్రదర్ కూడా అబ్రహం గారికి కూడా చెమటలు ఎక్కిపోయాయి, జనాలు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చి వాళ్ళు వస్తున్నారు, రోడ్డు మీద ఉండిపోయాం. ఆయన ఒక్క కేకేశాడు, హే ప్రభు అన్నాడు, ఆయన ఒక్క కిక్ కొట్టేసరికి టక్ మన అందుకుంది, వెంటనే అక్కడి నుంచి విజయవాడ వెళ్ళేవారు సార్, బండి ఆగేయలేదు. ఎంత నాకు డ్రైవింగ్ కొత్త, బండితో పరిచయం తక్కువ, అయితే కూడా ఆయన విశ్వాసం చెప్తున్నాను మీకు సహోదరుడు, కొత్తగా విశ్వాసి ఆయన అలా అరిచి ఒక్క మాట హే ప్రభు అనేసరికి అంటే చెక్ మని స్టార్ట్ అవ్వడం, కాకుండా విజయవాడ వెళ్ళాం, విజయవాడ నుంచి పనులు చూసుకుని పుట్టయ్యగూడెం వరకు వచ్చేసాం, ఎక్కడా బండి ఆగటం జరగలేదు. ఇట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శక్తి ఎక్కడిది? యేసయ్య నామంలో విశ్వాసం అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ పేతురు యోహాను వీళ్ళంతా ఏమైనా తక్కువలా, పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్లే, అయితే వేసి 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 విసిగిపోయారు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు వేయండి కుడి వైపున వేయండి అన్నాడు, అంటే వేసేయచ్చులే, కానీ వాడు ఆడిన పదం చూడండి, ప్రభు తెల్లవారులు మేము వేసాం ప్రయాసపడ్డాం పోయింది అంత వృధా అయిపోయింది, కానీ ఇప్పుడు నీ మాట, నీ మాట చెప్పిన వేస్తున్నాం చూసుకో, వేసాయో అని వేసారు అంతే. వెయ్యడం ఏంటి? వల పిగిలిపోద్దేమో అన్న భయం, రెండవది దోణి మునిగిపోతుందేమో అన్న భయం, మూడవది మనం అంతా మునిగిపోతామేమో దీంతో పాటు భయం. ఎంత అద్భుతం జరిగిపోయిందండి, యేసయ్య మాటలో ఉన్న గొప్పతనం అది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తానే, యిర్మీయా గ్రంథం 23:29లో ఓ మాట, చిన్న మాట, యిర్మీయా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు చెప్తున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు, బండను బద్దలు చేయు, శుద్ధి వంటిది కాదా అడుగుతున్నాడు. ఆ మాటల్లో ఉన్న శక్తి ఎంతో యిర్మీయా ద్వారా దేవుడు తన జనాంగానికి తెలియజేస్తున్నాడు. ఎంత శక్తి అండి, ఏమండి యేసయ్య మాటలోనే, కానీ పేతురు గారు వలలో కాదు, అది ఆ వల తెల్లవారులు మా పడలేదేంటి, ఊరంత చెత్త పోగేసుకొచ్చింది, కానీ యేసయ్య మాటతో పడిన వల విస్తారమైన చేపలతో వచ్చింది. ఒకసారి స్తోత్రం చెప్పేయండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతమైనది మాటల్లో ఉన్న మహత్తరమైన శక్తి. నా మాట అగ్ని వంటిది కాదంటే అగ్నికి ఎంత శక్తి ఉందనుకుంటున్నారు? ఇవాళ మన వాహనాలు నడుస్తున్నాయి, పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, నడుస్తున్నాయి, శక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఎలాగా? పెట్రోల్ మండినా డీజిల్ మండినా మండుతున్న ఆ వేడికి శక్తి బండి నడుస్తుంది. భూమి మీద నుంచి ఆకాశంలోకి ఎగురుతుంది విమానం. పెట్రోల్ మండుతుంటే ఎగురుతుంది శక్తి. కానీ వీటన్నిటికీ మించిన శక్తి యేసయ్య మాటలో ఉంది. కనుక సముద్రంలో ఉన్న చేపలు, అన్ని చేపలు అక్కడ ఎక్కడి నుంచి వచ్చేసినాయి? వల పిగిలిపోద్దేమో అన్నంత విస్తారం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య మాటలో ఉన్న మహత్తరమైన శక్తి, దాన్ని ఆశ్రయించేవాడు కావాలి. ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీకు రా తెలియదని కాదు. మనం ఇలా ధ్యానం చేయడం వలన ఏమవుతుందంటే మన విశ్వాసం మరింత మన ధ్యానంలో అభివృద్ధి అవుతుంది. యోహాన్ సువార్త 15:7 7 అనుకుంటాను, 7 యోహాను 15:7 నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఏ మాటది? శక్తి కలిగిన మాట, ప్రభావం కలిగిన మాట, ఫలితాలు పట్టుకొచ్చే మాట, దేవుని గుండెల్ని కదిలించే మాట మీలో ఉంటే అది అసలు అక్కడ ఆ పదం. మీరు నా యందు ఉండండి, ముందు నా మాటలు మీలో ఉండనివ్వండి. అయ్యుంటే మీకేది ఇష్టమో, ఏది ఇష్టమో మీకు ఇవ్వడం, అది మీకు అనుగ్రహింపబడదు. యేసయ్య మాటలో ఉండిన మహత్తరమైన శక్తి. చాలా మంది అనుకుంటారు ఈ వాక్యాలు మనకు తెలియదా ఏంటి అనుకుంటారు. ఈ వాక్యాలు నాకు తెలుసు, కానీ తెలిస్తే సుఖం ఏంటి? ఆ వాక్యం మనలో ఉండి ప్రభావం వెళ్ళి పనిచేయాలి. శతాధిపతి అన్యుడే వాజ్ నాట్ ఏ క్రిస్టియన్, క్రైస్తవ సహోదరుడు కాదండి, ఒక అన్యుడే. కానీ ఆయనను గురించి విన్నప్పుడు అతనిలో విశ్వాసం పెరిగింది, అది గొప్ప విశ్వాసం. పేతురు చదువులేని వాడే, విద్య లేని పామరుడే కావచ్చు, కానీ అవసరం వచ్చేసరికి ఆ కొరతను, ఆ లోటు భర్తీ చేయడానికి సరిపోయింది యేసయ్య మాట. గమనించాడు, తెల్లవారులు మేము పడ్డాం ప్రభు అంటే అర్థం ఏంటి? మేమంతా ఖాళీ, మాదంతా ఖాళీ, కానీ ఇప్పుడు ఖాళీని భర్తీ చేయడానికి నీ మాట చాలు, కానీ నీ మాట చొప్పనేస్తాం వాళ్ళ. మా సీనియారిటీ కానీ, మా ఎక్స్పీరియన్సెస్, మా అనుభవాలు కానీ పనికిరావు ఇక్కడ, నీ మాటే కావాలి మాకు, నీ మాట చొప్పున జరగాలి, నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం అన్నది విశ్వాసం. యేసయ్య మాటకి అప్పగించుకోవటం. మరి ఇంత ప్రపంచం ఉంది, ఆకాశ విశాలం, సముద్ర గాధ జలాలు, ఎత్తైన పర్వత శిఖరాలు, ఇంత విస్తారమైన భూమి, ఎన్ని ఉన్నాయి? అవి ఏర్పడిన విధానం ఏంటి? ఆయన మాట మాత్రమే. యేసయ్య మాట సెలవిస్తే జరిగాయి, భూమికి పునాదులు ఏర్పడ్డాయి. మాట శూన్యుడునే. ఒక గొప్ప అద్భుతమైన విషయం చెప్పాలి, మన జీవితాన్ని మనం శూన్యం చేసుకుంటే, మన జ్ఞానం రద్దు చేసేసుకుంటే, మన స్వశక్తి లేకుంటే మన స్వానుభవాలు ఇవన్నీ రద్దు చేసి యేసయ్య అధికారం కిందకు వచ్చి ఆయన మీద ఆనుకుంటే అద్భుతాలే చూస్తాం, ఈ కార్యం చేస్తాడు. ఇంకా గొప్పతనం ఏంటంటే, వారి దోనిలో చేపలు పడ్డాయి,
చేపలు పడ్డ వల నిండిపోయి వల పిగిలిపోవడమో లేకపోతే దోణి మునిగిపోవడమో జరగాలి. అంత పరిస్థితి వస్తే వాక్యం జ్ఞాపకం రావట్లేదు మీకు? ఏంటి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, యెహోవా నా కాపరి కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది అంతే తప్ప ఏది అలలాడడం లేదు. ఎంటీవీ వెసల్ మేక్స్ నాయిస్, ఖాళీ పాత్ర గలగలలాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఖాళీ పాత్ర కాదు. ఇప్పుడు యేసయ్య యేసయ్య మాటతో నిండుంది. ఏమండి, ఒక్కోసారి జ్ఞాపకానికి వస్తుంటాయి కొన్ని. హన్న అనే ఒక స్త్రీ ఉంది, షిలోహు మందిరానికి మెంబర్, ఎవడే మందిరంలో మెంబరు అయ్యుండి గొడ్రాలు, ఆమెకి అది ఒక అనర్హత. రెండవది, ఆమె వెళుతున్న మందిరంలో పరిస్థితులు అలకలోలంగా ఉన్నాయి, గందరగోళం. ఏమంటే పాపం ఆ దైవజనుడు షిలోహు మందిరంలో ఏలీ, ఏలియా కాదండి ఏలీ అని ఆయన వృద్ధాప్యంతో ముసలడైపోయాడు, వసలడిపోయాడు. ఆయన కదలలేడు, తిరగలేడు, పెద్ద ఆయన. ఆయన కన్నులు కూడా మందగిలాయి. కొడుకులు ఉన్నారు, కొడుకుల్లో ఒకడు దానికి సరిపోయిన వాడు లేడు, ఆ ఖాళీ భర్తీ చేయడానికి సరిపోయిన వాడు లేడు. దైవాసక్తి లేదు వాళ్ళకి. శరీరేచ్ఛలతో రోడ్డు మీద రౌడీలాగా తయారయ్యారు. యాజకత్వానికి సరిపోలేదు. బా, అది ఖాళీ. ఆమె దగ్గర గొడ్రాలు అనే పేరంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా మన మన ఆంధ్ర సంగతి చెప్తాను మీకు, మన మధ్య అత్యంతలు అయ్యారనుకోండి, ఆ పిల్లలు అయింది అందాంత ఏమనిపిస్తారండి, వదిలే అని అనేస్తారు అంత సుడుగా. అలాంటి యోగ్యత లేనని విశ్వాసాన్ని గురించి చెప్పాలంటే అక్కడ ఖాళీ గందరగోళం. ఆమె నేను సరిపోను, నేనే పెద్ద గొప్పదాన్ని కాదు, కానీ ప్రభు ఇక్కడ పరిచర్య చేయడానికి ఒక యవనస్తుడు కావాలి. నా కడుపులో ఒక బిడ్డను పెట్టావనుకో, ఇచ్చేస్తాను, నాజీరుగా వదిలేస్తాను. తాను అంత తీర్మానం చేస్తుంది, దేవునితో వాగ్దానం చేస్తుంది. మరి దేవునితో వాగ్దానం చేస్తే మొక్కుబడి, నాకు బిడ్డనిస్తే బిడ్డని నీకు ఇచ్చేస్తాను, మొక్కుబడి చేసి అనండి. మొక్కుబడి తీర్చుకోవడానికి ఏ కొంచెం వెనుతీయలేదు, అది విశ్వాసం. పిల్లాడు పాలు విడిచినప్పుడు మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను, ఈ ముసలాయనకి ఏలీ గారికి భార్య ఉన్నట్టు ఏమీ లేదు అక్కడ, ఇంకా కూతుర్లు ఉన్నట్టు లేదు. ఈ అమ్మాయికి నర్సింగ్, ఆలనా పాలన, ఆమె కుమారుడికి సమయాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ పరిస్థితుల్లో త్యాగం చేసి మాట పోషించుకుంది హన్న. విశ్వాసం అండి, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. నమ్ముతారు, మనకు అన్నీ అనుకూలంగా ఉంటే నమ్ముతారు. సంఘంలో పాస్టర్ గారు మన మాట వింటే చాలు, అందరూ మన పెత్తనాన్ని ఒప్పుకుంటే చాలు. ఇలా నా పేరు పైకి ఉండాలి, మేము ఎంత గొప్పవాళ్ళని, ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ ఆవిడకి అయ్యేమీ లేవు. తను తాను ఖాళీ చేసుకుని ఏసఐకి అప్పగించుకుంది. ఆయన మాట ఏంటి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అన్న పదాలు ఆమె పెట్టుకుని ఆమె గుండె నిండా పెట్టుకుంది. అంతే కడుపు పండింది, దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె తన హృదయాన్ని కుమ్మరించిందట అక్కడ.
అది విశ్వాసం. ఇలాంటి అబ్బా కోకోలలాగా చెప్పుకోవచ్చు. కనుక యేసయ్య మాట, సోదరి సోదరుడా, దేవుని పిల్లలారా, నా తోటి దైవజనులారా, మనం ఇవాళ ఇదే మనసులో పెట్టుకుందాం. ఈ కరోనా గందరగోళం, ఓ ప్రక్క ఇండియా మీదకి చైనా, ఓ కారాల మిరియాలు నోరుతున్నారు వాళ్ళు, ఏంటి సరిహద్దుల విషయంలో ఈ కరోనా గొడవ, మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. యుద్ధానికి రంకెలేస్తూ ఉన్నారు. వాళ్ళకి తోడేమో పాకిస్తానీయులు, వాళ్ళ పక్క నుంచి కాశ్మీర్ దగ్గర గందరగోళం, ఉగ్రవాదులు ఒక ప్రక్క, మనకే మన చుట్టూ ఇన్ని ఉన్నాయి గందరగోళాలు. ఇప్పుడు నేను మీకు విషయం చెప్పేస్తున్నాను. ఇవన్నీ వార్తలు చూస్తున్నాము, తర్వాత పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అన్నిట్లోనూ మోకరిస్తే నేను నా మట్టుకు నేను ప్రభుకి హృదయాన్ని కుమరిస్తున్నాను. ఇన్నిట్లోంచి మమ్మల్ని ఎత్తిపట్టడానికి నీవు చాలిన వాడివి. మాలాంటి వాళ్ళు మాకంటే గొప్ప విశ్వాసులు కన్నీరు కారుస్తున్నారు ప్రభు. ఆ కన్నీరు నీ కవిలో ఉండని, భూమి మీదకి నీ కృప కుమరించు అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా నేను మన సహోదరులందరికీ అదే చెప్తున్నాను. మనందరం పట్టుపడదాం, వీటన్నిటిలోంచి ప్రభు మనల్ని వెలపడి తీస్తాడు. అయితే పట్టు ఎక్కడుంది అంటే, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచుంటే మీరు అడగండి. అది ఎంత గడ్డి పరిస్థితి అయినా జరిగి తీరాల్సిందే. దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, అత్యంత ప్రేమ స్వరూపి అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ చిన్ని పరిచర్యను దీవించండి, ఫలింప చేయండి, ముద్రించండి రాజా. నీ మాట చొప్పునే మా బ్రతుకులు స్థిరపడాలి, మా కుటుంబాలు, ప్రేమించి మీరిచ్చిన సంఘాలు, సహవాసాలు స్థిరపడాలి, మీ కొరకు సిద్ధపడాలి. సహాయం చేయము, ఆనంద ప్రవాహాలు మరింత వేగంగా ప్రవహించాలి. ఈ ప్రవాహంలో ప్రతి వారు కడగబడాలి తండ్రి. శక్తిమంతులు కావాలి, మరింత ఆనందంతో నిన్ను ఎదుర్కోవాలి. సహాయం చేయము. యేసు పరిశుద్ధనామములో స్తోత్ర వందనాలతో అర్పిస్తున్నాము రాజా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం కూడి వచ్చిన మనకును, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. God bless you. Praise the Lord, Tatugaru. Ah, praise the Lord. Prasadana cut cheyara koncham live cut cheyandi anna. Praise the Lord amma. Okay. Live cut cheyandi anna prasadana. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆనంద ప్రవాహాలని చేసిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా వాక్యాన్ని విన్నాము. దయచేసి పిల్లలు కాసేపు ఆగినానా, లైవ్ లో ఉన్నాను, దయచేసి దేవుని వాక్యాన్ని విన్నాము. యేసయ్య మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. యేసయ్య మాట మనకి, యేసయ్య మాట మీద మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మరి యేసయ్య మరలా వచ్చేటప్పటికి ఆయనే జ్ఞాపకం చేస్తాడు, మరలా నేను వచ్చేటప్పటికి విశ్వాసులలో నేను విశ్వాసమును కనుగొనగలనా అన్నాడు. నిజమే. మరి ఈనాటి విశ్వాసులుగా పిలువబడుతున్న మనం మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడగలుగుతున్నామా? యేసయ్య వైపు చూస్తూ ఇక్కడ వచ్చినటువంటి రోగం లేదా బలహీనతల్లో యేసు ద్వారా విజయాన్ని పొందగలుగుతున్నామా అని దేవుని దాసుల ద్వారా ఈరోజు మనం ప్రశ్నించబడ్డాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క
ఉన్నతమైన మహిమ కలిగిన రాజ్యం కొరకు తన వాక్యం చేత శుద్ధి చేయబడుతూ పవిత్రపరచబడుతూ పరిశుద్ధాత్మ కార్యముల చేత దేవుని మహిమపరచడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ఈ అనుదిన వాక్య ధ్యానాలు, ఈ ఆనంద ప్రవాహాలు మన కోసం ప్రవహిస్తున్నాయి. ఈ జీవపు ఊట ప్రతినిత్యం కూడా ఆ దేవుని సన్నిధానం నుంచి ఊరుతుంటే దీన్ని అందుకొని ఆశీర్వాదం పొందటానికి ఆత్మ స్వతంత్రత కలిగి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మన జూమ్ యాప్ ద్వారా ఈ ఆనంద ప్రవాహాల్ని మన వ్యవస్థాపక అధ్యక్షులు మనకు అందించి ప్రార్థనలో బలపరిచి మనల్ని నడిపిస్తున్నందుకు మరొకసారి దేవుని దాసులకు కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి. మరి ఈ రాత్రి 8 గంటల నుండి వరకు మరలా జూమ్ యాప్ ఉంటుంది. ఆ దేవుని దాసులు మన మధ్య ఉండబోతున్నారు. ప్రార్థన చేయండి. ప్రార్థనా పూర్వకంగా ఆ వాక్యాన్ని విని దేవుని సన్నిధానంలో ఇంకా బలం పొందుకొని ఈ యొక్క గడ్డు కాలాల్లో కూడా అద్భుతమైన దైవ కార్యాలు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం దయచేయను గాక. ఆమేన్. మరి ఈ యొక్క ఆనంద ప్రవాహాల ద్వారా ఆ మన ప్రియులు పాటలు పాడి దేవుని మహిమపరిచారు యవనస్తులు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ మాస్టర్ వారు నన్ను ముందుగా సంప్రదిస్తే ఆ పాటలు పాడటానికి అవకాశం ఇస్తాను. మరి ప్రసాద్ అన్న దయచేసి గిడియోన్ ప్రసాద్ అన్న ఉంటే గనక లైవ్ కట్ చేయండి అన్న, కొంచెం 1 నిమిషం అన్న లైవ్ తీస్తే గనక అందరూ విష్ చేసుకుంటారు. లైవ్ కట్ చేయండి. ఓకే అన్న. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్ అండ్ ఆల్. అందరూ కూడా ఒకరినొకరు చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యారు. వందనాలు రమ్మమ్మయ్య గారు, వందనాలు. నవీన్, ప్రైజ్ ది లార్డ్. సురేష్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రేవత్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గిడియన్ ప్రసాద్ అన్న, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. లైవ్ తీసేయండి అన్న, కొంచెం వందనాలు చెప్పమ్మ. వందనాలు. అన్న లైవ్ లైవ్ ఉంచాలన్న అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. లైవ్